హాయ్ హలో, నేనైతే మీ అదిపుజ్జుని మీరు చూస్తున్న చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి నిన్న వ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. నిన్నంతా కూడా టెంపుల్కి వెళ్ళాము, ఇంటికి వచ్చేసాము అని చెప్పాను కదా. దసరాలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటి అంటే టెంపుల్కి వెళ్ళి రావడం. దెన్ సెకండ్ పార్ట్ ఏంటి అంటే కాళ్ళు మొక్కడం. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ కదా. మరి మీ అందరూ కూడా దసరాకి ఇలా కాళ్ళు మొక్కుతారా? మా ఇంట్లో అయితే మనకన్నా చిన్నవాళ్లకు తప్ప మనకన్నా పెద్దవాళ్లకు అందరికీ కూడా కాళ్ళు మొక్కుతాం. ఫస్ట్ సీనియారిటీ మా అమ్మ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ అంతా కూడా కెమెరా వీడియో గ్రిషుగాడు తీస్తుంది. ఇటు మొక్కుతున్నారు, అటు మొక్కుతున్నారు, వెనకల మొక్కుతున్నారు, ముందు మొక్కుతున్నారు. దానికి వీడియో ఏ పక్క తీయాలనో అర్థం కాలేదన్నమాట. అక్కడికి ఏమంటుందంటే, ఏ ఆగండి, ఒక లైన్గా రాండి, ఒక పద్ధతిగా రాండి, మీ ఇష్టం వచ్చినట్లు మొక్కేస్తున్నారు, నేను వీడియో ఎట్లా తీసుకోవాలని ఒక దిక్కు అరుస్తూనే ఉన్నింది. నేనేమన్నానంటే, గ్రిషు అలాగే తీసేయమ్మా, ఏం కాదులే, ఇది కూడా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. అమ్మా నాకు ఏం అర్థం అయితే లేదమ్మా, యువతలు వీళ్ళు అవతల వాళ్ళు అంటే నువ్వు వీడియో ఊరికే తీయలేకంటే స్టాండ్కు వీడియో పెట్టేసేసే కానీ అని చెప్పింటిని అన్నమాట. సో అదింత ప్లేస్లోనే రింగు రింగు రింగ రింగ్ రింగ రింగ రోజెస్, పాకెట్ పుల్ల పోసెస్ అన్నట్లుగా మేము చూడండి ఎలా తిరుగుతూ ఉన్నాము, ఎట్లా తిరుగుతూ కాళ్ళకు దండం పెట్టేసేసి గిఫ్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా, వాళ్ళకు తోచినంత ఏదో ఒక అమౌంట్ అలా ఇస్తారన్నమాట. 100 కానివ్వండి, 200 కానివ్వండి, 500 కానివ్వండి, ఇలా ఇస్తూ ఉంటారు. మా ధీరజ్ ఏదో వాళ్ళ డాడీ పని చెప్పింటే వెళ్ళి వచ్చి వీళ్ళు పాపం అటు ఇటు కదలలేక వీళ్ళ కుర్చీలు వేసి కూర్చోబెట్టినామండి, ఇట్లా కూర్చోబెట్టినామండి అందరినీ. పెద్దవారికి మర్యాద ఇస్తూ ఇలా కూర్చోబెట్టినామండి మేము. ఫ్లాష్ పాట పెట్టండి గ్రీష్మాకు, మనోజ్ పాట పెట్టండి, జర జర పాకేంటి రాదు. ఏదే మొక్కలేదే కాళ్ళు. ధీరు వచ్చి అక్కడ తీన్మార్ డాన్స్ ఇస్తున్నాడు అనమాట. చూసారా గ్రిషుగాడు పరిస్థితి, ఆ డ్రెస్ తోటి ఉంగలేక లేయలేక అలా అయిపోయింది అనమాట ఆమె సిచ్యువేషన్ కూడాను. ఇంకా వన్ బై వన్ అందరూ కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా, పిల్లలు అందరూ కూడా అందరికీ మర్చిపోకుండా మొక్కడం అలా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మా ధీరు బయటికి వెళ్ళాడని చెప్పాను కదా, వచ్చినాక ఇంకా ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. వాడు ఒక లైన్గా సీనియారిటీ ప్రకారం పద్ధతిగా, తర్వాత వాళ్ళ మా అమ్మకు, తర్వాత వాళ్ళ చిన్న మామకు, తర్వాత వాళ్ళ పెద్ద నాన్నకు, మాకు, వాళ్ళ మామకు, ఇలా వాడంతా లైన్గా నిదానంగా మొక్కుతున్నాడు. మేమైతే ఎంత అడావిడిగా అటు ఇటు అటు ఇటు 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 తిరిగేసేసాం కదా, వాడు చూడండి ఎంత నీట్గా మొక్కుకుంటూ వస్తూ ఉన్నాడు. సో గిఫ్ట్స్ అయితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళకి తోచినంత అమౌంట్ అయితే ఇస్తారు. మా హస్బెండ్ ఏం చేస్తాడు అంటే, కొత్త నోట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొత్త కొత్తగా వచ్చిన నోట్లను ఇస్తాడనమాట. ఈసారి 20 రూపీస్ నోట్లు 5, 5, 5, 5 ఆర్ 10, 10, 10 ఇచ్చాడనమాట. పెద్దవాళ్ళకు 10, పిల్లలకు 5, 5 ఇచ్చుకుంటూ వచ్చాడు. కొత్త నోట్లు ఇచ్చేది మా హస్బెండ్కి ఒక అలవాటు. సో తర్వాత అది కూడా ఎలా పంచుతాడు ఏంటి అనేది మీరు ముందు వీడియోలో కూడా చూస్తారు, చాలా ఫన్నీగా ఉంటుంది. ఆయన వెనకాల తిరుగుతామన్నమాట మేమందరము కూడాను. ఇక్కడైతే ఆశీర్వదిస్తూ ఉన్నాము, చెప్పిన మాట విను చాలు అంతే మాకు, ధీరజ్ ఇంకా ఏమీ వద్దు అనేసరి చెప్తూ ఉన్నామన్నమాట. ఇంకా వాళ్ళకు తోచిన వాళ్ళకు మనసుకి ఏమనిపిస్తుంటే, వాళ్ళు ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు అలా ఆశీర్వదిస్తారు కదా. వీళ్ళకి అయితే
ఎప్పుడు చల్లగా ఉండాలా, ప్రతి పని సక్సెస్ కావాలా అని ఆశీర్వదిస్తున్నాం. మా గ్రిషు గారికి అయితే ఈసారి డ్రెస్సు ఒక్క మినిట్లో సెట్ చేసుకుందని కదా ఆకృతి, ఎప్పుడు ఇలాగే సెట్ చేసేసుకో మా డ్రెస్సును, టెన్షన్ పెట్టకుండా సెట్ చేసుకో చాలనని నేను ఆశీర్వదిస్తున్నాను అన్నమాట. సో ఫన్నీ కదా, అక్కడ మా మానుకి మంచి సక్సెస్ లైఫ్, సక్సెస్ జీవితం ఉండాలా అన్నట్లు ఆశీర్వదించాము. మా చెరిగాడికి అయితే పెళ్ళి అనేసి కాన్సెప్ట్, పెళ్ళి గురించి ఆశీర్వదించాము. సో ఇలా వాళ్ళను అనుకొని మనసులో ఆశీర్వాదము చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ మా చెరిగాడి ఎందుకు సూపర్గా అయితే నవ్వుతూ ఉంది. ఇక్కడ వచ్చేసేసి మా యశు టైం అన్నమాట, వాడు ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాడు. దీని తర్వాత ఏం జరిగిందో ఒకసారి మా మాటలు విని. ఏ పడవని మనవడికి ప్రేమతో, ఇది క్లోజ్ అప్ ఇక్కడ. ఏమని ఆశీర్వదిస్తు బావా, రెండు చెప్పే, చెప్పిన మాట వినవను, చెప్పిన మాట వినవను, ఏం పని చెప్పిన తగ్గించుకోవాలా? మంచి ఉద్యోగం పెద్ద ఒక్కటి చెప్తా, దయచేసి మొండితనం, మొండితనం తగ్గించి అన్నిటికీ ఏడ్చకూడదు. ఆరోగ్యంగా సంతోషంగా నువ్వు బాగుంటూ మమ్మల్ని బాగుంటుంది చెప్పిన గౌడన్న, నీ షాపు పటకుంది రండి. సో చూసారు కదా, నీ కొత్త చైన్ దసరా కోసరం అనేసి అని మా అమ్మ మా యశుకు చూపించింది. అక్కడ మా గోల విన్నారు, తర్వాత మా హస్బెండ్ నేను కాళ్ళు మొక్కేటప్పుడు విన్నారు కదా. సో అందరి కాళ్ళు మొక్కే కార్యక్రమం. మా సురేష్ మా తమ్ముడు కొంచెం స్పెషల్గా ఆశీర్వదించాడు కదా మా సరితను, చాలా బాగా అనిపించింది, అందుకే ఆ వాయిస్ అంతా అలా పెట్టాను. వీడు వచ్చేసి అమౌంట్ కాకుండా మంచిగా బబ్లీ అండ్ డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకొని వచ్చాడు పిల్లలకు. డబ్బులు అట్లా వద్దు అనేసి అని వాడి కాన్సెప్ట్ అన్నమాట. అందుకు మంచిగా లవ్లీ చాక్లెట్స్ తీసుకొచ్చాడు, అందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసేసి. సో బాగుంది కదా, ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది కదా, పిల్లలకు డబ్బులు ఇచ్చే అలవాటు అన్నట్లుగా అన్నట్టు అనిపించింది కూడాను. అంటే ఇలా డబ్బులు కార్యక్రమం ఎప్పటి నుంచో వస్తున్నది. వీడు కొంచెం కొత్తగా ఆలోచించి చాక్లెట్స్ తీసుకొని వచ్చాడు. వాళ్ళ ఫేసెస్ చూడాలా వావ్ అన్నట్టుగా అనిపించింది. డబ్బులు అంటే ఏదో దాచిపెట్టుకొని ఎప్పుడో తినాలా, చాక్లెట్ అయితే ఇమీడియట్గా ఆన్ ది స్పాట్గా టక్కామని ఓపెన్ చేసేసి టక్కామని తినేయచ్చు కదా. కానీ మా వాళ్ళైతే అస్సలు అలా తినని లేదండి. ఎవరిది ఫస్ట్ చాక్లెట్ ఓపెన్ చేస్తే తిందామా అంటే నా చాక్లెట్ అది మా గ్రిషులే, యశు నువ్వు ఓపెన్ చేయరా తిందాము, ధీరజ్ నువ్వు ఓపెన్ చేయరా తిందాం, మనోజ్ నువ్వు ఓపెన్ చేయి తిందాం, ఇలా అనుకొని ఎవరికి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. లాస్ట్కు మా మను వచ్చేసేసి అబ్బా సరే నేను చాక్లెట్ ఓపెన్ చేస్తాను తిందాము అని త్యాగం చేశాడనమాట మా మను వచ్చేసేసి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇది కూల్ కేక్ మా అన్న తీసుకొని వచ్చాడు. అన్న అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ప్రసాద్ అన్న వాసు గారి మీద ఒక బిగ్
లవ్ అన్నమాట. వాసు గారు అంటే మా అన్నకు ఒక పెద్ద లవబుల్ ప్రేమ అన్నమాట. అందుకోసం అనేసి ఏం తీసుకొస్తే బాగుంటుందని మంచి కూల్ కేక్ తీసుకొని వచ్చాడు. అన్న వచ్చినాడు కదా, ఇంకా అన్న టైం అన్నమాట. అందరు పెద్దవాళ్ళు కాళ్ళు మొక్కే కార్యక్రమము, అందరు కూడా మొక్కుతున్నాడు. తర్వాత అన్నకన్నా చిన్నవాళ్ళు మేము కూడా అన్నకు అన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట. దీని తర్వాత ఏం చక్క కూల్ కేక్ కట్ చేస్తాం. మా వాసు గారి బర్త్డే వచ్చేసి రెండు కేకులు అన్నమాట ఆ రోజు, ఒకటి మామూలు కేక్, ఒకటి కూల్ కేక్. రెండు కేక్స్ అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పాను కదా, నాకన్నా పెద్ద అన్న, మా అన్నకన్నా పెద్ద మా వాసు గారు. అందుకు నేను అన్నకు ఆశీర్వాదం తీసుకున్నాను. మా అన్న వచ్చేసేసి మా వాసు గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. టూ బ్లెస్సింగ్స్, బర్త్డే బ్లెస్సింగ్స్ అండ్ దసరా బ్లెస్సింగ్స్ అనమాట. సో ఇదే కూల్ కేక్, సూపర్ టేస్ట్ ఉంది. ఫస్ట్ కట్ చేసేటప్పుడు అయితే రాలేదు, కొంచెం గట్టిగా ఉంటుంది కాదు కాబట్టి రాలేదనమాట. దాని తర్వాత అయితే ఈ చొక్క కొంచెం ఈ టెంపరేచర్ బయట టెంపరేచర్కి అంత కూడా కొంచెం కరిగినట్లుగా అనిపించేసేసి నీట్గా వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ ఈ కేక్ స్పెషాలిటీ ఏంటి అంటే చేతులతో పెడితే రాదు. సో అందుకు ఏం చక్క స్పూన్స్ తోటి ఈ కేక్ని మా హస్బెండ్కి తినిపించాం. అందరూ అంటే వద్దులే అని చెప్పాడు అనమాట. అంటే చల్లగా ఉంటుంది, ఒకటేసారి తిన్నప్పటికీ అంత జలుబులాగా చేస్తుంది అనేసి అని అందరూ పెట్టమంటే వద్దొద్దు, మీ అందరూ తినండి, కూల్గా ఉన్నప్పుడే తినండి అని చెప్పాడు. ఓన్లీ నేను, ధీరు, గృషు అండ్ యశు మాత్రమే కేక్ తినిపించాము. తర్వాత వాళ్ళందరూ కూడా మంచిగా ప్లేట్లలో వేసి ఇచ్చాను, తినేసేసారు కేక్ను. అయితే మరి కూల్ తగ్గిపోతే కూడా బాగుండదు. అందరికి కూడా నేను కప్స్ స్పూన్స్ తీసుకొచ్చాను. దీని తర్వాత అయితే ఇంచ ఒక మా హస్బెండ్కి మంచి లవబుల్ గిఫ్ట్స్ తీసుకొచ్చాము. ఆ గిఫ్ట్స్ అంతా కూడా ఓపెన్ చేస్తారు. ఏమేమి తెచ్చాము ఏంటి అన్నది మీరు చూసారు. దాని తర్వాత మా హస్బెండ్ డబ్బులు పంచే కార్యక్రమం అనమాట. ఆయన వెనకాల తోకల్లాగా ఫస్ట్ నేను అనమాట, సీనియారిటీ ప్రకారం ఫస్ట్ నేను వస్తాను, నా నుంచి స్టార్ట్ కావాలా అనేసి అని తోకల్లాగా మా హస్బెండ్ వెనకాల అంతా కూడా మేమైతే తిరుగుతామన్నమాట. గిఫ్ట్స్ వచ్చేసేసి ఏమేమి ఇచ్చాము ఏంటి అన్నది మీరు ఇప్పుడు చూడండి. ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. అక్క అక్క టీవీ దగ్గర కూడా అదివా గిఫ్ట్ రాజు తెచ్చి గెస్ట్ కార్డు బెండ్ అయిపోతుంది, ధన్యవాదాలు. ఏంది పెన్ను పెట్టుకుంటారు, పాత పెన్ను ఉండదు. అందుకే చెప్పు, ఏం చెప్పు
అదైతే వినాయకుడు అంటాడు, వినాయకుడు అంటాడు. నేను చెప్పా కదా కాదు ఇంటి పక్కన అర్థం ఉంది కదా, మొక్కిన నేను పిలిచినప్పుడు నువ్వు రాలే, నేను మొక్కిన అవునా నాకు ఇలా సురేష్ మామ నాన్నకి అవి ఎవరివి ప్రియాకి ప్రియాకి ఇచ్చిలేను నేను మర్చిపోయినట్లు చూపి సో గిఫ్ట్స్ బాగున్నాయా అని అడ్వకేట్ సంబంధించినవి ఇచ్చాము. డబ్బులు పంచాడు, నా ఫేస్ చూసారా కళ్ళ కళ్ళలు కిలకిల్లలతో నిజంగానే వెలిగిపోతూ ఉంది, పైసలన్నీ నా చేతికి వచ్చాయన్నమాట. సో ఈ బ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.